వీళ్ళు కూర్చోబెట్టి నిజంగా ఉత్తరాంధ్ర గురించి మాట్లాడాలి. ఉత్తరాంధ్రకు చెందిన ఇండ్లు డాక్టర్ సుధాకర్ ఆయనకి కరోనా టైంలో మాస్కులు సరిగ్గా లేవు, కిట్స్ సరిగ్గా లేవు అని అంటే ఆయన్ని పిచ్చోడు చేసి ముద్ర చేసి చంపించేశారు. ఆయన చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఆయన 2 సంవత్సరాల క్రితం ఇదే తూర్పుగోదావరి జిల్లాలో మళ్ళీ పోలీసు సమక్షంలో గుండు గీయించేశారు ఒక దళిత కులానికి చెందిన వ్యక్తికి. కేవలం ఇది ఒక కులం అని చెప్పాలా, ఒక వర్గం అని చెప్పాలా, లేదంటే ఒక కుటుంబం అని చెప్పాలా? ఇది చాలా కాంప్లెక్స్. ఇది ఎందుకంటే ఒకరు నిర్మి ప్రతి కులాలకి వీళ్ళు ఇప్పుడు నన్ను తిట్టే చాలామంది, ఉదాహరణ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు నన్ను తిడతా ఉంటే ఒకటే అనిపిస్తుంది, మీరు ఏ హక్కు మన ఎవరు వైసీపీ మంత్రి అనుకోండి, ఎవరు నాకు పేరు గుర్తులేదు కానీ అంటే మా సోదరుడు మా భావంతో చెప్తున్నాను, మా సామాజిక వర్గం అంటే నువ్వు బొడ్డు కోసి పేరు పెట్టావంట ఆయన నాకు చెప్పడానికి. అంత చదువు ఎలా తీసుకుంటావు నువ్వు? అవును నీ కులం అయితే ఈ కులంలో పుట్టాలని నేను కోరుకొని పుట్టలేదు, పుట్టాం అయితే కూర్చొని బొడ్డు కోసి పేరు పెట్టుకున్నా నువ్వు వాళ్ళని వెనకేసుకో, వాళ్ళని వాళ్ళ మెచ్చుకోళ్ళ కోసం మమ్మల్ని తిడతావు నువ్వు? నీకు ఎవడిచ్చాడు హక్కు అది?